ప్రైజ్ ద లార్డ్. ఆకాశమునకును భూమికిని దేవుడైన త్రియేకనాథునికి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆత్మీయులు ఆత్మ సంబంధులైన మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్య భాగము. యెహోవ ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆత్మలో అనుదినము ఆనందించుచు, ఆత్మచేత నిత్యము నడిపించబడుచు, ఆత్మదేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, మనం పయనిస్తున్న ఈ ఆత్మీయ ప్రయాణములో మనం ఎల్లప్పుడూ యెహోవ యందు నిత్యము భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవ ఆత్మ మనలో నివసించి యెహోవ యందు భయభక్తులు పుట్టించును. ఆ విధముగా భయభక్తులు కలిగి ఆత్మ ద్వారా ఆత్మలో వర్ధిల్చు బలపడెదము. నా దేవుని ప్రియులారా, ఆయన మనకు మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన మనతో చేసెను. మనము ఆయనను విడవకుండునట్లు మన హృదయములలో ఆయన ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మను ఉంచెను. ఆత్మ ద్వారా మనలో కలుగుచున్న భయభక్తులు కలిగిన జీవితం మనకు తెలివిని కలుగు చేయగలుగుతుంది. ఆ తెలివి చేత మనం బ్రతికెదము. జ్ఞానమునకు మూలముగా మారునట్లుగా చేయును. దేవుని గురించిన విజ్ఞానమును మనకు లభించును. లోకములో ఉన్న చెడుతనమును అసహించుకున్నట్లుగా చేయును. పవిత్రమైన మార్గములు నడుచుకున్నట్లుగా సహాయము చేయును. మనలో జీవపు ఊటగా మారును. మనలో ఉన్న నిర్జీవమైన కార్యములన్నీ తొలగించబడి మన జీవితం అనేకులకి జీవాన్ని పుట్టించేదిగా మారును. అవును ప్రియులారా, ఇంకను మనము గమనించగలిగితే ఆత్మ మనలో పుట్టించే భయభక్తుల ద్వారా వినయము, దీనత్వము, నమ్రత, తగ్గింపు అనుభవాలు మనలో కలుగు చేసి ఆ విధముగా నడిపించును. కపటము లేనివారిగా, రెండు తలంపులు లేనివారిగా చేసి యథార్థముగా ప్రవర్తించున్నట్లుగా చేయును. అంతేగాక మనలో ఉన్న పెరిగితనమును, భయమును, ఆందోళనను, కలవరమును తొలగించి బహుధైర్యము గలవారమై ఏ శోధనైనా, సమస్యలైనా, అపవాది కార్యాలైనా భయపడని వారిగా చేయును. మనము సంపూర్ణ ఆరోగ్యవంతులమై దీర్ఘాయుష్యును పొందుకొని సర్వశరీరములో ఆరోగ్యము కలవారమై జీవించడము. కావున నా దేవుని ప్రియులారా, ఈ కడవరి కాలమున కడవరి వర్షమైన ఆత్మ మన మీద సమృద్ధిగా కుమ్మరించబడి ఆయనందు భయభక్తులు కలిగి ఆయన రాకడలో ఆయనతో కూడా నిలిచెదము. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసునాథ, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని ప్రేమించి మరొక దినమును ఇచ్చారు. మీ పాదముల దగ్గర మీ జీవపు మాటను మాకు అనుగ్రహించారు. అవును ప్రభా, మాలో నీ యందు భయభక్తులు పుట్టించు ఆత్మను నిలబెట్టారు. అందును బట్టి మీకు స్తోత్రం. ఇది మొదలుకొని ప్రభా, మీరు మాలో ఉంచిన ఆత్మ ద్వారా మేము యందు భయభక్తులు కలిగి జీవించున్నట్లుగా కృపదయ చెయ్యండి. అట్టి ఆత్మ మా మీద నిలుచున్నట్లుగా మీరు చేయమని కోరుతున్నాను. మీరు అక్కడ పర్యంతము ప్రభా, నీయందు భయభక్తులు కలిగిన వారమై మీ కొరకు జీవించుచు మీరు అక్కడకు సిద్ధపడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ యెహోవ ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ మీ మీద ఎల్లప్పుడూ నిలిచి ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.